అందరికి నమస్కారం అండి. సారీ అందరూ బాగా టైర్డ్ ఉన్నారు, ఇవాళ తక్కువ మాట్లాడుతున్నాము ఎందుకంటే అందరం రౌండ్ టు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాము. ఇప్పుడు కూడా జస్ట్ క్యూబ్ నుంచి వస్తున్నాము, యుఎస్ కాపీ పంపించేసి. అందరూ చాలా టైర్డ్ ఉన్నారు, చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాము, రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాము. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే, పిండం అనే కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక నల్గొండ జిల్లాలో జరిగిన ఒక గ్రూసమ్ ఇన్సిడెంట్ తీసుకొని దాని చుట్టూ ఒక కల్పిత కథ అల్లి దాన్ని ఏ జానర్లో చెప్తే బాగుంటుంది అని ఆలోచించి, ఇది హారర్ జానర్ అయితే చాలా బాగుంటుంది, చాలా రీచ్ ఎక్కువ ఉంటుంది అని ఆలోచించి జాగ్రత్తగా క్రాఫ్ట్ చేసుకున్న స్క్రిప్ట్ పిండం. దీన్ని ఎంత బాగా ఆర్టికులేట్ చేశామంటే స్క్రిప్ట్ని, హారర్ జానర్ అంటే ఆడియన్స్ వచ్చేది థియేటర్కి ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఏ ఎంటర్టైన్మెంట్ హారర్ జానర్లు ఏంటి అంటే ఆ స్కేర్ ఎలిమెంట్, ఆ స్కేర్ ఎలిమెంట్ ఎంత బాగా పండితే సినిమా అంత బాగా రీచ్ ఉంటుంది ఆడియన్స్కి. అది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఎవ్రీ వర్డ్ రీరైట్ చేస్తూ 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 ఒక మోర్ దెన్ 100 రీరైట్స్ చేస్తాం నేను మా కోరైటర్ గారు కవి సిద్ధార్థ గారు. చాలా కేర్ఫుల్గా ఆర్టికులేట్ చేసుకున్న స్క్రిప్ట్ అండ్ చాలా కేర్ఫుల్గా రిగరస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్తోని ఒక మోర్ దెన్ ఒక పెద్ద సినిమాకి ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందో దానికంటే ఎక్కువ జరిగింది. మేము క్యాస్టింగ్కే వి టుక్ మోర్ దెన్ 2.5 మంత్స్. సో అంత పర్ఫెక్షన్తో తీసాము సినిమా. సో ఖచ్చితంగా ఆడియన్స్ భయపడతారు, అందరికీ బాగా స్టోరీ కనెక్ట్ అవుతుంది, చాలా రిలేట్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అండి, మీడియా మిత్రులందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సినిమాకి ఇంత కష్టపడ్డాము, అంత కష్టపడ్డాము, ఇంత పెట్టాము, అంత పెట్టాము అందరూ చెప్తారు. నేను నాది ఒకటే రిక్వెస్ట్, సినిమా చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది, మీకు నచ్చితే ప్రతి సినిమాకి ఎంత చేస్తారో దానికంటే కొంచెం ఎక్కువ చేయండి అంతే. సినిమా కాబట్టి కొంచెం ఎక్కువ, ప్రతి సినిమాకి బాగున్న సినిమాలకు ఎంత చేస్తారో దానికంటే కొంచెం ఎక్కువ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ గుడ్ సినిమా. నేను ఇది బాగా నమ్ముతాను. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక మంచి స్క్రిప్ట్ ఓ మంచి సినిమాని తీసుకొస్తుంది బయటికి. అదే ఒక స్క్రిప్ట్ బాగాలేదనుకోండి ఖచ్చితంగా మంచి సినిమా రాదు. సో స్క్రిప్టే బలం, కథే బలం. అంత స్ట్రాంగ్గా క్రాఫ్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కథ ఈ పిండం, అందరూ బాగా సపోర్ట్ చేస్తారనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.